जनसेना अधिनेत पवन कल्याण को हरिराम जोगय्य मरो लेख राशार ना सलहालु पवन को नच्चिनट्लेवन्नारु पवन की इष्टम उन्ना लेकपोयिना आयन वेंटे उंटामनि तेलिपारु पवन नु कापाडुकोवडं तन बाध्यतगा भाविस्तान्नारु चच्चे वरकु तन प्रवर्तन इलागे उंटुंदन्नारु पवन लेकुंडा टीडीपी नेग्गडं असाध्यमन्नारु जोगय्य జనసేనలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పరిధిలో వడ్డాదిలో వైసీపీ నుంచి 60 మంది జనసేనలోకి వచ్చారు చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ రాజు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గత 5 ఏళ్లలో అధికారంలోని జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయలేదన్నారు అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు జనసేన పార్టీ ఆశయ శోధన కోసం పనిచేస్తోందని చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ రాజు తెలిపారు జనసేన టీడీపీ మిత్రపక్షంలో ఎవరు పోటీ చేసి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పామరులో 708 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులు జగన్ విడుదల చేశారు బటన్ నొక్కి పిల్లలు తల్లుల జాయింట్ ఖాతాల్లోకి నిధులు ఇచ్చారు పేద విద్యార్థులకు ఉన్న చదువులు భారంగా మారకూడదని ఉద్దేశంతో ఫీ రీయింబర్స్మెంట్ పథకాలు అందిస్తున్నామని తెలిపారు పెద్ద చదువులు చదువుతున్న పేదల పిల్లల ఫీజు మొత్తం ప్రభుత్వమే కడుతోందని 93% మంది పిల్లలకు జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి జరుగుతోందన్నారు అధికారంలోకి వచ్చాక అర్హత ప్రమాణాలు పెంచామని తెలిపారు స్పెషల్ స్టేటస్ పోలవరం ప్రాజెక్ట్ రాజధాని నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని శర్మిల అన్నారు బీజేపీ టీడీపీ వైసీపీ ఒక్క అంశం పూర్తి చేయలేదని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేస్తుందని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ ఏర్పాటు చేస్తామన్నారు ప్రత్యేక హోదా డిక్లరేషన్ కోసం న్యాయ సాధన పేరుతో ఈ కార్యక్రమం ఎస్పీ తారక రామశెట్టిలో నిర్వహించారు ప్రధాని మోదీ తిరుపతి వేదికగా మాట ఇచ్చి తప్పారని శర్మిల మండిపడ్డారు दिवंगत माजी मंत्री वैएस विवेक मृति पै सीबीआई विचारण కొనసాగుతుండగా ఆయన కూతురు సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది తాను ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య గురించి అడుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో ప్రజల మద్దతు కావాలని కోరారు తనకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు తెలిపారన్నారు వివేక హత్య కేసులో జగన్ పాత్ర ఉందని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు సీబీఐ జగన్ విచారిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కొవ్వూరు పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా కొవ్వూరు టోల్ గేట్ వద్ద మాజీ మంత్రి జవహర్ ఆద్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనం అడ్డుకున్నారు రామకృష్ణని ఎక్కడికి తీసుకెళ్తారంటూ నిలదీశారు దీంతో చేసేది లేక రామకృష్ణని రాయవరంలో తన స్వగృహంలో విడిచిపెట్టారు పోలీసులు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది మోదుగులపాలెంలో ఇదేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామస్తులకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సహకారంతో అందించారు దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తెల్లవారుజాము వరకు పంచాయతీ పెట్టించారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు బీఆర్ఎస్ బృందం పరిశీలించింది మేడిగడ్డ ప్రాజెక్టు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిపుణుల సలహాలతో మరమ్మతులు చేయాలని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ పై కోపాన్ని రైతులపై చూపొద్దని సూచించారు కొంతమేర సమస్తుంటే మిగతా బ్యారేజ్ ఏమైందని ప్రశ్నించారు రాజకీయంగా తమపై కోపం ఉంటే తీర్చుకోండి కానీ వర్షాకాలం నాటికి రిపేర్ చేసి నీరు ఇవ్వాలని కేటీఆర్ కోరారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది కేటీఆర్ హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బ్యారేజ్ మీద ఒక్కసారిగా వీరశ్రేణులు దూసుకొచ్చారు బ్యారేజ్ గేట్లు మూసేసి పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు కార్యకర్తల మీద తోపులాట చోటు చేసుకుంది బీఆర్ఎస్ కార్యకర్తలు చొచ్చుకుని లోపలికి వెళ్లారు మేడిగడ్డ వెళుతున్న బీఆర్ఎస్ నేతల క్యాన్వాయ్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు హాసనపర్తి మండలం దేవన్నపేట దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ రావు క్యాన్వాయ్ అడ్డగించారు అనంతరం బీఆర్ఎస్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు పోటీగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు పరస్పరం నినాదాలు చేస్తుండటంతో పోలీసు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పి బీఆర్ఎస్ నాయకుల క్యాన్వాయ్ ముందుకు పంపించారు బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరగా జహీరాబాద్ ఎంపీ పాటిల్ సైతం కారు దిగి బీజేపీకి ఎక్కారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో పాటిల్ బీజేపీలో చేరారు మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు తన నల్గొండలో రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీకి సిద్ధమన్నారు దమ్ముంటే సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానన్నారు వెంకటరెడ్డి కారు షెడ్ మూసుకోవాలని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాలు తప్పుకుంటారన్నారు కేటీఆర్ కు క్యారెక్టర్ లేదని లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు సిరిసిల్లలో 200 కోట్లు ఖర్చు చేసి 30,000 మెజార్టీతో గెలిచారని తాను అలా గెలిస్తే రాజీనామా చేసేవాడనని మంత్రి ధ్వజమెత్తారు
లోక్సభ పోటిలో మాకు ప్రత్యర్థి బీజేపీయే కానీ బీఆర్ఎస్ కాదన్నారు మంత్రులు గుత్తం కోమటిరెడ్డి హైదరాబాద్ లో విలేకరులతో చిట్చాట్ చేశారు రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టినట్టు చెప్పారు నల్గొండ భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నామని మంత్రులు అన్నారు 4 లక్షల పైగా మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు ఎంపీ అరవింద్ర ప్రజలు మర్చిపోయారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాగూ ఉండదని బీజేపీకి 2-3 వస్తాయేమో అని మంత్రులు తెలిపారు వేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేసి రైతులకు నీరిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ అందిందన్నారు దీనిపై క్రిమినల్ యాక్షన్ చట్ట ప్రకారం తీసుకుంటామని చెప్పారు జరిగిన నష్టానికి ఇరిగేషన్స్ లో ఉన్న లోన్స్ కేసీఆర్ కేటీఆర్ కట్టాలని చెప్పారు వేడిగడ్డ కట్టిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్లు పెండింగ్ నిధులు ఆపినట్టుగా చెప్పారు ఎన్డీఎస్ఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థని ఆ కమిటీ సూచనలు కేటీఆర్ సలహాల కంటే కీలకమైనవని చెప్పారు రేపు ఢిల్లీ వెళ్లి వేడిగడ్డ అంశంపై నిపుణులను అధికారులను కలుస్తామని చెప్పారు హనుమకొండ జిల్లా ఆత్మకూరులో బీఆర్ఎస్ కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించారు ఇటీవల అగ్రం పహాడ్ జాతరలో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు జరిగిన వాగ్వాదంలో కార్యకర్తలను పోలీసులు కొట్టారు దీంతో కార్యకర్తలను కేటీఆర్ ఆయన బృందం పరామర్శించింది వరంగల్ సిపితో ఫోన్లో మాట్లాడారు ఎస్ఎల్ సస్పెండ్ చేయడం కాదు ఏసీపీపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు వేడిగడ్డ వెళుతున్న బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పింది జనగాం మండలం నెల్లూట్ల సమీపంలో ఓ బస్సు టైర్ పేలింది దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు తర్వాత బీఆర్ఎస్ నేతలు బస్సు దిగి కారులో బయలుదేరారు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా 7 మొత్తంగా ఉన్నారు బీఆర్ఎస్ వైఖర్ దొంగే దొంగ అన్నట్టుగా ఉందని కోదండరావు విమర్శించారు కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పటిష్టంగా ఉందని విడ్డూరపడ్డారు 3 పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందన్నారు కార్యశుడి బయటపడి తప్పిదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10 చర్చకు రావాలని ఊరూరా తిరిగి బీఆర్ఎస్ బండారం బట్టబయలు చేస్తామని హెచ్చరించారు కాళేశ్వరం కామధేరు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది పైలట్లు సహా 14 మంది సురక్షితంగా బయటపడ్డారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో గంటకు పైగా దానిలోనే చక్కర్లు కొట్టింది బెంగళూరు రామేశ్వరం కేప్లో పేలుడు జరిగింది ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు తెలంగాణలో సంచలన రేపిన రాడ్స్ అండ్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది ఈ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ క్రిష్ ఉన్నట్టు పేర్కొని క్రిష్ను విచారించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులు అనుమతులుగా ఉన్న క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు సంబంధం లేని కేసులో తనను నిరికించే ప్రయత్నం చేస్తానని పిటిషన్ దాఖలు చేశారు డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తుంది తెలంగాణలో దేశ ప్రధాని మోదీ పర్యటన కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 5వ తేదీన మోదీ పర్యటించనున్నారు ఈ ఏర్పాటు జిల్లా కలెక్టర్ క్రాంతి ఎస్పీ రూపేష్ పరిశీలించారు తెలంగాణ సీఎం రేవంత్తో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ భేటీ అయ్యారు సచివాలయంలో సాగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ పథకాల గురించి చర్చించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎరువులు చౌక ధరకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ చౌహాన్ కోరారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను చలసాని శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేశారు ప్రత్యేక హోదా తేవడంలో వైసీపీ విఫలమైందంటూ సీఎం ఇంటి ముట్టడి పిలుపునిచ్చారు విద్యార్థి జేఏసీ నాయకులతో కలిసి సీఎం ఇంటికి వెళుతుండగా తాడేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు జేడీ చలసాని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పొదలకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రారంభించారు పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పంచాయతీ ఆఫీస్ భవనం ప్రారంభించారు పొదలకూరు పంచాయతీని 45 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ 2వ సారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి సాధించినట్టు చెప్పారు గతంలో ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టి ఏ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు సుమారు 2 గంటల పాటు వాదనలు సాగాక శరత్కు 14 రోజులు రిమాండ్ విధించారు దీంతో అతన్ని జైలుకు తరలించారు పోలీసులు సీఎం జగన్ ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కావాలనే టీడీపీ జనసేన శ్రేణులపై అక్రమ కేసులు పనిచేస్తున్నారని పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ ఏమైన చర్యను ధ్వజమెత్తారు శరత్కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు
బుల్లారావు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గొల్లపల్లి సూర్యారావు పార్టీ పిరాయింపుతో రాజోలు తెలుగు తమ్ముళ్లు ఫైర్ అయ్యారు. తనొక అవకాశవాదని అధికార దాహంతో ఉన్నారని మండిపడ్డారు. పార్టీ తనను బెడపట్టి గెంటేసేలా చేస్తున్నట్లు ఏమాత్రం వాస్తవం లేదని టీడీపీ జలసిన పొత్తుతో కొందరికి స్థానచలనం తప్పదని తెలిపారు. గొల్లపల్లి నోటు దృష్టితో 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి చెప్పుకోవాల్సి వచ్చిందని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెంలో జనసేన సభ తర్వాత వైసీపీ కుక్కలు బయటకొచ్చాయని విశాఖ జిల్లా పెందుర్తి జనసేన నాయకురాలు పార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్ని సీట్లు తీసుకుంటే వైసీపీకి ఎందుకన్నారు. తమకు వచ్చిన 24 స్థానాలు 24 గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామని స్పష్టం చేశారు. జనసేన విజయం పెందుర్తి నుంచే మొదలు కాబోతుందని వీరమహిళ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఇంటికి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తన అంచెలతో కలిసి టీడీపీలో చేరనున్నారాయన. వైసీపీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే టీడీపీకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. హనుమకొండ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన కేటీఆర్ రేవంత్ ఇద్దరు మేనేజ్మెంట్ పేమెంట్ కోట రాజకీయాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. అవినీతి కేరాపుగా కాంగ్రెస్ కోటేస్తే దేశం మళ్లీ ముక్కలవడం ఖాయమని అభివృద్ధికి నిలయమైన బీజేపీని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీని ప్రధాని చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరగదు మాందన్నారు రాకేష్ రెడ్డి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరిగింది. సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యాత్రలో భాగంగా దివ్యాంగులతో ముఖాముఖి అయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అన్నారు. అంగవైకల్యంతో ఉన్నవారు దివ్యాంగుల్ని సంబోధించాలని చెప్పడమే కాకుండా అలాగే పిలవాలని మోదీ జీవో తీసుకొచ్చారని గుర్తు చేశారు. దివ్యాంగులకు 3% రిజర్వేషన్ 4% పెంచిన ఘనత కూడా మోదీకే దక్కుతుందన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భూమన అభినయను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు బలిజ కుల సంఘాల పెద్దలు. తిరుపతిలో ఏర్పాటు చేసిన బలిజ ఆత్మీయ సమావేశంలో తీర్మానం చేశారు. గతంలో తమ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్లు తమకు న్యాయం చేయలేదని ఈ సందర్భంగా ఫైర్యారు. బలిజ సామాజిక వర్గాన్ని అక్కును చేర్చుకున్న భూమన కుటుంబాన్ని విస్మరించరాదన్నారు. మాచర్ల నియోజకవర్గంలో నాగార్జునసాగర్ కుడి కాలువకు త్రాగునీటిని అధికారులు విడుదల చేశారు. 6,000 క్యూసెక్కుల నీటి చెప్పిన మొత్తం 3.5 నీటి విడుదల చేయనున్నారు. 9 రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు. కాకినాడ ఓఎన్జీసీ పైప్ లైన్ పనులకు మత్స్యకారులు అడ్డుకున్నారు. తాళరేవు భైరవపాలెం ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగా తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మధ్య ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. క్వింటా మిర్చి ధర జెండాపాటుకు 20,800 రూపాయల పలకగా మిగిలిన మిర్చికి 16 నుంచి 18 వేలకు ధర పడుతుంది. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. మార్కెట్ ప్రధాన గేటు ముందే మిర్చి బస్తాలు పెట్టేసరికి దిగారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గిస్తారని ఆరోపించారు. జెండాపాట రేటుకే మిర్చి కొనుగోలు చెల్లి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి తుమ్మలకు ఫోన్లో వివరించారు. తుమ్మల హామీతో రైతులు శాంతించారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ముందుగానే పరీక్షా సెంటర్ చేరేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. తాజాగా సిద్దిపేట బస్టాండ్లో ఎంటర్ విద్యార్థులు వేచి చూశారు. బస్సులు లేక గంటల తరబడి వేచి చూస్తారని తమకు బోర్డు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరీక్షా సమయంలోనే బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తరఫున కమలరథం పేరుతో జబర్దస్త్ కళాకారులు విసిరి ప్రచారం చేశారు. సినీ గాయని గాయకులతో బృందం 25 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు చేసి ప్రచారం చేశారు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులో సుంకరివారి తోటలో జరిగిన 102వ ప్రదర్శన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసినట్టు సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అధికారికంగా వాటిచ్చారు. ఈ సందర్భంగా కమలరథం ప్రచార బృందాన్ని ముందుని నడిపించిన ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అదిరి అభి, ఎమాన్యుయల్, అప్పారావు, వినోద్, బాబీ తదితర బృందం సభ్యులకు అవార్డు మెడల్స్ అందించారు. విఘ్నాలు తొలగించే కాణిపాక వినాయకుడికి భారీ విరాళమిచ్చి తమ భక్తి చాటుకున్నారు దాతలు. చిత్తూరు జిల్లాలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన గణపయ్యకు ఎన్ఆర్ఐలు రవి, శ్రీనివాసులు 5 కోట్లు విలువ చేస్తే 6 కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు. అయితే ఇద్దరు భక్తులు ఇచ్చిన ఈ బంగారం స్వామివారి అంతరాలయం బంగారు వాకి నిర్మాణానికి వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం యువపిద్రాజు చైర్మన్ దంపతులు సకల దేవతలకు ఆహ్వానం పలికి ధ్వజారోహణ ధ్వజపటం ఆవిష్కరించారు. ఇక రేపటి నుంచి స్వామి అమ్మవారి వివిధ వాహన సేవల్లో గ్రామోత్సవం చేస్తారు. తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. గురువారం నుంచి నెల 10వ తేదీ వరకు సాగే ఉత్సవానికి శాస్త్రోక్తంగా అంకురాపులు జరిగింది. ఈ సందర్భంగా వినాయకుడు మూషిక వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలు కన్నులారా తిలకించేందుకు భారీగా భక్తులు వస్తుండటంతో అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అత్యంత వైభవంగా కుంకుమార్చన జరిగింది. మాఘమాసం సందర్భంగా 3 రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో 300 మంది దంపతులు పాల్గొని అమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఓ నిండు ప్రాణం బలేందరి మండిపడ్డారు శ్రీ సత్యసాయి జిల్లా వాసులు. జమ్మానిపల్లిలో నరసింహప్ప గుండెపోటుతో మృతి చెందారు. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లిన నరసింహప్ప కడుపునొప్పితో ఒక్కసారిగా ఆరోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అయితే సమయానికి స్పందించకుండా మరో అంబులెన్స్ కనెక్ట్ చేస్తామంటూ కాలయాపన చేశారని, సమయానికి వైద్యం అందకపోవడంతో నరసింహప్ప మృతి చెందారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఎక్కడైనా మండలానికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాద కేసులో కీలక ఆధారాలు లభించాయి. లాస్యా కారు ఢీకొన్న టిప్పర్ను గుర్తించారు పోలీసులు. టిప్పర్ డ్రైవర్ అదుపులో తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధిలో అంగర గ్రామ సర్పంచ్ ఇష్టాలిసిన వ్యవహరిస్తానని వార్డు మెంబర్స్ ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ గురించి నిధులు పక్కదారి పట్టిస్తూ గ్రామాభివృద్ధి అటకెక్కించారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద గ్రామానికి 17 లక్షలు మంజూరు కాగా గుట్టు చప్పుడు కాకుండా సీసీ రోడ్లు, పంచాయతీ భవనం ఆధునీకరణ, కార్యాలయ ఫర్నిచర్ కొనుగోలు నిధులు ఖర్చు పెట్టాడని, వాటికి సంబంధించిన లెక్కలు చెప్పకుండా బుకాయిస్తారని విమర్శించారు. కదులుతున్న కారు అగ్నిగాహుతైన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలో సెక్టార్ 146లో ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. గమనించిన డ్రైవర్ కారు ఆపి ప్రయాణికులు దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఆగిన కొన్ని నిమిషాల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధురానగర్ కాలనీలో ఓ కారు బేభత్సం రేపింది. మధురానగర్లో వెల్లంకీ ఫుడ్స్ వద్ద ఓవర్ స్పీడ్తో వచ్చి డివైడర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నిర్దించి కాగా కారు డ్రైవ్ చేసిన సీనియర్ సిటిజన్కు గాయమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గాంధీ బొమ్మల గుడిలో షార్ట్ సర్క్యూట్తో కనకం హోల్సేల్, ఫ్యాన్సీ అండ్ కిరాణా జనరల్ స్టోర్లు ఒక్కసారిగా మంటలెక్కిపడ్డాయి. ప్రమాదంలో 4 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి సమీపంలోని ఫైర్ స్టేషన్ ఉన్న సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడంతో సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు షాప్ యజమానులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాల అగ్ని ప్రమాదం జరిగింది. పాఠశాల సిబ్బంది చెత్త పేపర్లకు నిప్పు పెట్టడంతో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి, చెట్లు అంటుకుని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద గంజాయి విక్రయిస్తున్న ఫిరోజ్ అనే వ్యక్తిని కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేస్తున్నారు. రాజు అనే వ్యక్తి నుంచి గంజాయి తెప్పించుకుని అతని స్నేహితులు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. జెడ్పీ ఆఫీస్ ఆడిటర్ ఒకళ్ళు ఒక్కసారిగా మంటలెక్కిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుడావుటిన ఘటనాస్థలికి జరిగిన మంటలు అదుపు చేశారు. ప్రమాదంతో పలు కీలక డాక్యుమెంట్లు అగ్నిగాహుతయ్యినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మల్లవరంలో బాణావతు సానిమిది ప్రమాదం కాదని, అలాగే హత్యని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చెయ్యారు. మంచినీటి కోసం బోరు వద్దకు వెళ్లిన సామిని మణికంఠ నాయక్ ట్రాక్టర్తో గుద్ది చంపారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని టీడీపీ నేత ప్రమాణదట్టి పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ పాలన విమర్శలు గుర్తించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు భద్రత కల్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తే చంపుతున్నారని మండిపడ్డారు. సామిని కుటుంబానికి న్యాయం చేయలేని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి గాలివీడి రహదారిపై బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ వెళుతున్న వైసీపీ సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ భరత్ కుమారెడ్డి మృతి చెందాడు. అతని స్నేహితుడు గజపతి గాయపడ్డాడు. భరత్ రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
భరత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం రాయచూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రి చేరుకుని మృతదేహం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో బెట్టింగ్ యాప్ మాటలు జరుగుతున్న స్కామ్ వెలుగు చూస్తుంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తలుస్తున్నట్టు ఈడీ గుర్తించింది. 580 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్ కేంద్రంగా దేశంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సినీ పక్కీలు దొంగలు దొంగతనం చేశారు. నరసరావుపేట ప్రకాష్ నగర్ అందరూ చూస్తుండగా విద్యార్థుల నుంచి స్కూటీ దొంగిలించారు. లిఫ్ట్ కావాలంటే చెప్పి కొంత దూరం వెళ్ళాక పెట్రోల్ కొట్టిస్తామని మాయమాటలు చెప్పి బండి ఎత్తుకెళ్లారు. విద్యార్థులు టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అవినీతికి పాల్పడ్డ అధికారులను పట్టించిన వారికి 1 లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు కాంగ్రెస్ నేత కిచ్చన్ నగర్ లక్ష్మారెడ్డి. మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలో కొందరు అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయం కేఎల్ఆర్ దృష్టికి వచ్చినట్టుగా తెలిపిన ఆయన దోపిడీకి పాల్పడుతున్న ఆఫీసర్లను పట్టిస్తే ట్రస్ట్ నుంచి